కళ్యాణ దుర్గు వచ్చినప్పుడు చూశాను మీ ఉత్సాహం. నా జీవితంలో చాలా సార్లు కళ్యాణ దుర్గుకు వచ్చాను, కానీ ఈసారి మీ ఉత్సాహం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. 40 సంవత్సరాలుగా వస్తున్నాను, కానీ ఈరోజు మీ ఉత్సాహం, మీ ఉత్సాహమే కాదు మీ యొక్క అభిమానం చూస్తూ ఉంటే నా జీవితంలో ఎప్పుడు కూడా మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటాను. దారిలో వస్తామంటే చూశాను ఆడబిడ్డల్ని, ఇంటి ఒక ఆడబిడ్డ రోడ్డు మీదకి వచ్చారు, మా చిన్నారి పిల్లల్ని చూశాను. రాజకీయం అంటే తెలియదు కానీ నా మీద నమ్మకం, మీతోనే మా భవిష్యత్తు తాతయ్య అని నా దగ్గరకు వస్తున్నారంటే అది వాళ్ళ అభిమానం. ఈరోజు కృష్ణాష్టమి, దారంతా కృష్ణులే మన పిల్లలు, వేషాలు వేసుకుని ఆ పిల్లలు వచ్చి నాకు సంగీభావాన్ని తెలియజేశారంటే నేను ఆలోచిస్తున్నా కృష్ణాష్టమి రోజున ఆ కృష్ణుడే మన రూపంలో వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఏం తమలో నేను చేసే ధర్మ పోరాటం అవునా కాదా, న్యాయం కోసం అవునా కాదా పోరాడాల్సిన అవసరం ఉందా లేదా, రాష్ట్రాన్ని కాపాడాలా లేదా? వీళ్ళకి భయపడాలి నా పేటిఎం బ్యాచ్కి, బెదిరిస్తారు, భయపెడతారు, తప్పుడు కేసులు పెడతారు, జైల్లో పెడతారు. నిన్న పొంగునూరులో మీరు చూశారు కానీ నేను అన్ని విషయాలకు వస్తా, కానీ బాంబులకే భయపడని బాబు నీకు భయపడడు. కబద్దారు గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా. నేను అడుగుతున్నా ఈ కళ్యాణ దుర్గ వేదిక కింద ఏం మొరగ పెట్టావయ్యా నీకు ఓటేయాలని? ఇలాంటి ఒక అసమర్థ ప్రభుత్వం వచ్చి మీరందరూ దెబ్బతిన్నారు. ఇప్పుడు మీ ఉత్సాహం చూశాను, మీ అభిమానం చూశాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి, నిద్ర రావడం లేదు. లండన్ లో ఉండే సైకో జగన్కి మళ్ళీ ఇక్కడికి వస్తే ఏమవుతుందో భయం వచ్చింది. అందుకే యువగళం పైన పడ్డాడు తమ్ముళ్ళు. ఈరోజు భీమవరంలో ఏం జరిగిందో చూశారు అంటే మీరు యువగళం పైన కావాలని తప్పుడు కేసులు పెట్టి ఎవరైతే స్వచ్ఛందంగా వాలంటీర్లుగా పనిచేశారో వాళ్ళందరినీ రానియకుండా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. ఏదైతే అందరినీ నివారించి ఏదే బైరవాణి తిప్ప ప్రాజెక్టుకు నీళ్లు తీసుకపోతూ ఈ యొక్క కళ్యాణ దుర్గంలో 11 లిఫ్ట్లు పెట్టి 22 పంపులు 23 పంపులు అక్కడ పెట్టి 26% పనులు పూర్తి చేసి 114 చెరువులకు నీళ్లు ఇవ్వాలని ఆ రోజు నేను సంకల్పించాను. అప్పటికి 26% డబ్బులు ఖర్చు పెట్టడమే కాకుండా 180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెటీరియల్ వస్తే ఈ సైకో ముఖ్యమంత్రి ఆ మెషిన్లన్నీ కూడా తుప్పు పట్టిపోయినా కానీ చేత గాని దద్దము మీకు నీళ్ళు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓట్లేయాలి నా కళ్యాణ దుర్గంలో నీకు వేస్తారా మీరు? ఈ జిల్లాలో నీళ్లు అనేటివి ప్రాణాధారం, నీళ్లుంటే బంగారు పండించే రైతాంగం ఇక్కడున్నారు. మీరు ఒకసారి చూడండి, రాయలసీమకు నేను ముఖ్యమంత్రిగా దగ్గర దగ్గర 12,450 కోట్లు ఖర్చు పెట్టాను.
ఈ జగన్ మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 2000 కోట్లు ఒక అనంతపురం జిల్లాకి 4300 కోట్లు ఖర్చు పెట్టారు నేను సవాల్ విసురుతున్నా ఈ కళ్యాణ దుర్గం నుంచి నువ్వు ఎంత పెట్టావో చెప్పవయ్యా అని అడుగుతున్నా ఒక పైసా పెట్టామని మరణిస్తున్నా మీరు ఒకసారి చూస్తే రివర్స్ టెండర్లు ఈ మనిషే రివర్స్ మనిషి అడ్డమైన ఆలోచనలు పక్కదారి తప్ప తప్పుడు చూపు తప్ప ఎప్పుడు స్ట్రైట్ గా కూడా చూడడు మనుషుల్ని చూస్తాడా స్ట్రైట్ గా నేరుగా చూస్తున్నాడా ఈ ముఖ్యమంత్రి దొంగ చూపులు దొంగ పనులు చేసేటివన్నీ కూడా అవినీతి పనులు తప్ప ఇంకోటి లేవు అందుకే ఇక్కడ చూస్తే 360 జీవో ఇచ్చి రాష్ట్రంలో 198 ప్రాజెక్టులు తీసేసి రాయలసీమలో 102 ప్రాజెక్టులు రద్దు చేశారు ఒక్క అనంతపూర్లోనే 38 ప్రాజెక్టులు రద్దు చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిది నేను అడుగుతున్న రాయలసీమ ద్రోహి ఈ సైకో జగన్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అనంతపూర్లో మీరు ఒకసారి చూశారు నేను ఆ రోజు జీడిపల్లి పేరూరు గాని జీడిపల్లి బైరవాని తిప్ప గాని గొల్లపల్లి రిజర్వాయర్ గాని గుంతకల్ల బ్రాంచ్ కెనాల్ గాని మడకసిర బ్రాంచ్ కెనాల్ గాని చెర్లోపల్లి మారాల అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశా ఒకసారి గుర్తుపెట్టుకోండి అనంతపూరికి న్యాయం చేసిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు హంద్రి నీవా ప్రారంభించిన నాయకుడు ఎవరు ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంది నేనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక గొల్లపల్లి ఒక సవాలుగా తీసుకున్నా ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేశా కియా మోటార్ తీసుకొచ్చా 20,000 మందికి 10-12,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు 20,000 కుటుంబాలకు పరిచయంగా ఉద్యోగాలు ఆ ప్రాంతం అంతా చూస్తే ఇక్కడ అనంతపూర్ లో ఉన్నానా అమెరికాలో ఉన్నానా అనే ఆలోచన వస్తుంది తమిళ అవునా కాదా అదే నేను గాను ఉంటే నీళ్లు మొత్తం వచ్చుంటే ఈ జిల్లా ఎంత ముందుకు పోయేదో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ఇప్పుడే దారిలో వచ్చాను పక్క గ్రామంలో ఒక రైతు వచ్చాడు పెద్ద గారెని తీసుకొచ్చాడు ప్రొక్లైన్ చేశాడు నేను అడిగా ఏంటయ్యను అంటే సార్ నీ దయ వల్ల నేను ఒక రైతుని 100 ఎకరాలు మైక్రో ఇరిగేషన్ ఇచ్చారు మీరు ఈ రోజు నేను ఎకరాకు 2-3 లక్షల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నానంటే అది మీరు ఇచ్చిన బిందు సేద్యం సార్ అని ఆయన నాకు చెప్పినప్పుడు అందరికీ లాభం చేయలేకపోయారని నేను బాధపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే చెప్తున్నా అనంతపూర్ లో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తే బంగారు పండించే బాధ్యత ఇక్కడే రైతాంగాన్ని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తమ్ముళ్ళు ఇప్పుడే దారిలో వస్తామంటూ చూశాను హంద్రి నీవా నేను ఆ రోజు వెడల్పు చేయాలని ఆ రోజు ఆ ప్రాజెక్ట్ డబ్బులు శాంక్షన్ చేశాను ఆ పని అప్పట్లోనే 35% పూర్తి చేశాను వీళ్ళు వచ్చి అది కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చారు అక్కడ చూస్తే పక్కనే మైక్రో ఇరిగేషన్ ఉంది పక్కనే విండ్ పవర్ ఉంది ఈ మూడు అభివృద్ధి చేసిన పార్టీ అనంతపూర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అవి కూడా పోయినాయి ఈ రోజు నేను ఒకటే మీ అందరిని కోరుతున్నా ఈ సంవత్సరం వర్షాలు పడలేదు అనంతపూర్ జిల్లాలో ఎక్కడైనా మీకు పంటలు వచ్చాయా తమ్ముళ్ళు పంటలు ఎండిపోయినాయా లేదా పూర్తిగా వేరుశనగ పోయిందా లేదా మీరు నష్టపోయారా లేదా ఎవడన్నా వచ్చి ఒక్క రూపాయి సహాయం చేశాడా నేనున్నప్పుడు పంట బీమా ఉండేది ఇన్పుట్ సబ్సిడీ ఉండేది
అనంతపూరి కి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ హామీ ఇస్తున్నా, నేను వచ్చిన వెంటనే పాత పద్ధతిలో మీ అందరికీ పంట బీమా ఇస్తా, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా, మిమ్మల్ని ఆదుకుంటా. ఇదే కాకుండా సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి అన్యాయం చేశాడు. ఇప్పుడే నేను వాల్మీకి విగ్రహానికి కూడా దండేసి నివాళులర్పించడానికి వచ్చా. తెలుగుదేశం పార్టీకి కంచు కోట అనంతపూర్ జిల్లా, వెనుకబడిన వర్గాలు ఉండే జిల్లా అనంతపూర్ జిల్లా. వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడున్నా, రేపు కూడా నాకు అనుమానంలా 14 సీట్లకు 14 సీట్లు అనంతపూర్ జిల్లాలో గెలిపించబోతున్నారు. 2 పార్లమెంట్లు కూడా గెలిపించబోతున్నారు. వాళ్లకు నేను రుణపడున్నా, నేనేదైతే ఆ రోజు హామీ ఇచ్చానో కురవ కులానికి గాని వాల్మీకులకు గాని చేనేత గాని కమ్మరి కుమ్మరి వడ్రింగి ప్రతి కులం 140 కులాలకు నేను రుణపడున్నా, తప్పకుండా మీ రుణం తీర్చుకునే రోజు దగ్గరలోనే ఉందని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. నేను అడుగుతున్నా, ఏ బీసీకైనా న్యాయం జరిగిందా మీకు? ఒక్క రూపాయి ఏమైనా ఇచ్చాడా మీకు? ఎవరైనా ఆర్థికంగా పైకి తీసుకొచ్చాడా మిమ్మల్ని? ఎందుకయ్యా నా బీసీలు నా బీసీలు నాటకాలు ఆడుతున్నాడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. ఇంత మనపు ఒకసారి అన్నాడు, ముద్దులు పెట్టాడు, తల నిమిరాడు, ఒక్క ఛాన్స్ అన్నాడు. ఈరోజు పిడిగుద్దులు గుర్తున్నాడు మిమ్మల్ అందరినీ. ఈ ఛాన్స్ ఆఖరి ఛాన్స్ కావాలి. ఇంకా ఓటేస్తే మనం ఎవ్వరూ బతకలేం, బతుకుతామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? మీ కష్టాలు తీరాయా? నేను అడుగుతున్నా, ఎవరైనా సరే ఇక్కడ 5 ఏళ్లలో మాకు ఆదాయం పెరిగింది, ఖర్చులు తగ్గాయంటే, ఈ ప్రభుత్వం బాగా చేసిందంటే నేను మాట్లాడకుండా వెళ్ళిపోతా. కావాలంటే రైతు బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, కూలీలు బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా, మహిళలు బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా, పిల్లలకు సరిగా చదువు చెప్తున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఒక దద్దమ్మ మంత్రి మాట్లాడతాడు, ఏమంటాడంటే గురు పూజోత్సవ సందర్భంగా ఆయన అన్న మాటలు చూస్తే గురువు కంటే గూగుల్ గొప్ప అంట. ఒరే పిచ్చోళ్ళారా, మీకేం తెలుసు గూగుల్లో ఏం పెడితే అది వస్తుంది అంతే. గూగుల్ అనేది ఒక సర్చ్ ఇంజిన్ అంతే, అది కూడా తెలియని దద్దమ్మలు ఉన్నారు. గురువు అనేది జ్ఞానం ఇచ్చే వ్యక్తి, గురువు గూగుల్ ఇచ్చేది సమాచారం, అది కూడా మీకు తెలియదు. ఏ తమ్ముళ్ళో మీ అందరికీ కూడా చదువు చెప్పింది ఎవరని నేను అడుగుతున్నా, చదువు చెప్పబోయేది ఎవరని అడుగుతున్నా? అలాంటి గురువును పట్టుకొని ఎగతాళి చేసే పరిస్థితి వస్తే వీళ్ళని ఏమనాలా? వీళ్ళ కండ కావరం అహంభావం మీరే గుర్తుపెట్టుకోవాలి, ఒకటి మీ చేతుల్లో ఉంది. ఇలాంటి వ్యక్తులు గుణపాఠం చెప్పి శాశ్వతంగా రాజకీయ సమాధి చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి మోక్షం లేదని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా.